హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ పొంగల్కి తమిళనాడులో ధనుష్ సినిమా రిలీజ్ అయింది. సినిమా పేరు ఎంతరంటే క్యాప్టెన్ మిల్లర్. ఇది మనకి 25th 26th ఆ టైంలో రిలీజ్ అవబోతోంది, కొద్దిగా లేట్. ఎందుకంటే మన సినిమాలే 4 ఉన్నాయి కాబట్టి వీళ్ళు మన దగ్గర రాలేదు, థియేటర్లు ఖచ్చితంగా దొరకవు అని, సినిమా ఎందుకు కిల్ చేస్తారని వచ్చారనమాట. ఆ సినిమా ఎలా ఉండబోతుంది? క్యాప్టెన్ మిల్లర్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసి అరుణ్. ఇతను థర్డ్ ఫిలిం డైరెక్ట్, ఫస్ట్ రాకీ, దాని తర్వాత సైనిక ఆయుధం, ఆ తర్వాత మూడోది ఇది. ఈ సినిమా ఏంటంటే ప్రీ ఇండిపెండెన్స్ ఈరాలో బ్రిటిష్ దగ్గర మనోడు జాయిన్ అయి ఉంటాడు ధనుష్. జాయిన్ అయ్యి బయటకు వచ్చేసి ఇప్పుడు కైండ్ ఆఫ్ థీఫ్, డకాయిట్ అని చెప్పలేం కానీ థీఫ్ అని చెప్పొచ్చు, దోచుకొని ఇది చేస్తున్న అతను మిల్లర్, క్యాప్టెన్ మిల్లర్. అతను ఒరిజినల్ పేరు వేరేది ఉంటుంది. బ్రిటిషర్ వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళు యూనిఫామ్ ఇచ్చినప్పుడు మిల్లర్ అని ఉంటుంది. అతను ఏ మిల్లర్ అని చెప్పుకొని చూసి క్యాప్టెన్ మిల్లర్ పేరు బాగుందని అనుకుంటాడు. అదనమాట ఆయన సినిమా స్టార్టింగ్ రివార్డ్ మనోడి పైన ఉంటుంది. సినిమాలో ఏందిరా అంటే వీడు ఎలా ఒక విలేజ్, ఒక లోయర్ క్యాస్ట్ నుంచి వచ్చాడు. వీళ్ళు అన్న వచ్చేసి బీభత్సమైన శివన్న చేశారు. అసలు చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ 3-4 సీన్లు వస్తాడు, 3-4 సీన్లు శివన్న అద్దరగొట్టుని ఉంటాడు. బ్యూటిఫుల్. ఇది అసలు మనకి బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సందీప్ కిషన్ కూడా ఒక చిన్న స్టార్టింగ్లోను ఎండింగ్లోను కొద్దిగా కనిపిస్తాడు. సందీప్ కిషన్ది కూడా చిన్న రోలే, బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనం ఈ మధ్యలో ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఆడ మర్చిపోతాను అనేసి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఊర్లో ఆ ఒక రాజు ఎవరైతే ఉన్నారో శివుడి ఇది కట్టాలనుకుంటాడు గుడి. వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ల్యాండ్ ఇస్తే ఆ గుడి కట్టుకొని ఆ కట్టేదానికి తవ్వుతున్నప్పుడు ఒక మంచి అద్భుతమైన ఒక మణి, పెరల్ అని చెప్పలేం కానీ ఒక అద్భుతమైన ఏదో స్టోన్ అయితే దొరుకుతుంది అన్నమాట. ఆ స్టోన్ ఇంత బాగుందని మొత్తం చుట్టుపక్కల ఊర్లు రాజ్యాలకంతా పొంగుతుంది. సో ఆ గుడి కట్టి ముగించేకి 20 ఇయర్స్ పడుతుంది. ఆ 20 ఇయర్స్లో 2 యుద్ధాలు జరుగుతాయి. ఆ 2 యుద్ధాలు జరిగినప్పుడు ఒక దాంట్లో వీళ్ళ నాయకుడు ఒక అతను సింగిల్ హ్యాండెడ్గా నిల్చొని ఓడించి ఈ రాజ్యాన్ని గెలిపించుని ఉంటాడు. కానీ ఆ దీంట్లో అతను చనిపోయి ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంటారా అంటే ఆ ఏదైతే రాజు ఉన్నాడు ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా వీళ్ళకే రాసి వీళ్ళు సొంతంగా ఉండేటట్టు ఉండి ఆ గుడికి ఉన్నట్టు సేఫ్గా చేసి పెట్టుంటాడు. వీళ్ళు ప్రజలు వచ్చేసి ఆ మర్యాదతో 600 ఇయర్స్ ముందు ఇదంతా జరుగుంటుంది. ఆ ఏదైతే మనో ఏదో ఉంటుంది కదా స్టోను, దాంట్లో ఈయన చనిపోయిన ఆయన విగ్రహం చెక్కి ఆయనకి రాజుకి ఇచ్చి ఉంటారు. ఇప్పటికీ అది ఆ టెంపుల్లోనే ఉంది, ఎక్కడో దాపెట్టున్నారు అన్నది ఒక కథ. ఇది స్టార్టింగ్ మనకి చెప్తాను అన్నమాట. ఈ పక్కన ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా లాస్ట్కి బ్రిటిషర్స్ దాన్ని స్టోన్ని ఆ డబ్బాని పట్టుకునేసి అది తీసుకెళ్ళిపోతారు. ఆ డబ్బాలో ఏముందో చూపారు. లాస్ట్లో మనకి చూపించేది ఏంటంటే ఆ డబ్బాలో ఉన్నది వీళ్ళు 600 సంవత్సరాల ముందు ఇచ్చిన ఏదైతే మన ఉందో ఆ మనీ ఉంటుంది. అది మళ్ళీ గుడికి ఎలా తీసుకొచ్చారన్నది కథ జనరల్గా మనం చూసాము అంటే. కానీ దీంట్లో మనకి మేజర్గా చెప్తూ ఉండేది ఆ ప్రజల యొక్క ఫ్రీడమ్. మనకి చాలా దగ్గరలో వస్తుంది శివన్ వచ్చి మనకి ఎందుకు ఫ్రీడమ్ ఫైట్లోనే ఉండకుండా ఎందుకు నువ్వు బ్రిటిషర్ దగ్గర పోతున్నావు అంటే ఎవరి దగ్గర నుంచి ఫ్రీడము, బ్రిటిషర్లు ఉండి మనల్ని వేపుకు తింటా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతే ఈ అగ్రకులాలలో వచ్చి మనల్ని వేపుకు తింటారు అంతే తప్పించి పెద్ద ఇది ఉండదు. ఇక్కడ ఉన్న మనల్ని ఇన్ని సంవత్సరాలుగా మనం ఉన్నాం, మనల్ని గుళ్ళోకి అలో చేయరు. సో నేను బ్రిటిషర్ దగ్గర పోతే అన్న నాకు అక్కడ ఈక్వాలిటీ ఉంటుందని వీడు ఆ లోపలికి వెళ్తాడు. మళ్ళీ ఆ బయటకు వస్తాడు. ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ సూపర్బ్గా అనిపిస్తుంది అనమాట. ఒక సీన్ ఎలా ఉంటుందిరా అంటే మనోడు బ్రిటిషర్గా ఉండి ఒక పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ని కాల్చి చంపేయాలని ఉన్నప్పుడు ఆర్డర్ వేసి చంపేసినప్పుడు దాంట్లో వాళ్ళ అన్న కూడా చనిపోయాడు శివన్న అని మనకి చెప్పినప్పుడు సీన్ ఒకటి చనిపోతాడు. వాళ్ళకు వాళ్ళు బ్రిటిషర్ ఇండియన్స్ బ్రిటిషర్ ఉండి ఇండియన్స్నే చంపినప్పుడు వాళ్ళకున్న పెయిన్, ఇవన్నీ కూడా మనకి సీన్స్ అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటి అంటే ధనుష్ సంపి పెట్టాడు. అసలు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. శివన్న వచ్చేది 2-3 క్యారెక్టర్లు ఉన్నా కానీ అసలు ఆ ప్రజెన్స్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సందీప్ కిషన్ చాలా చిన్న రోల్లో చాలా బాగుంటుంది. అండ్ ప్రియాంక మోహన్,
ఆమె ఒక మెయిన్ క్యారెక్టర్, మనం హీరోయిన్ అని కూడా చెప్పలేం కానీ ఒక ఆమె మెయిన్ క్యారెక్టర్ ఆమె కూడా, ఆమె కూడా చాలా బాగా చేసింది. దీంతో పాటు మనకి మర్చిపోలేంది ఏంద్రా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ ఇరగ తీసి పెట్టాడు, అప్ప సంపి పెట్టాడు. అసలు బ్యూటిఫుల్ మ్యూజిక్, అసలు ఆ సెకండ్ హాఫ్ టువర్డ్స్ ఇవన్నీ కొన్ని సీన్లు అంతా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఉంటాడు, మనకి అదిరిపోయి ఉంటుంది. ఇదేంది ఇదంతా నేను థియేటర్లో చూడాల, తమిళ సినిమా మనకాడ్ వచ్చింది, ఆన్లైన్లో నేను నా ల్యాప్టాప్లో చూస్తేనే నాకు ఈ ఫీల్ ఉందంటే థియేటర్లు ఇంకే రేంజ్లో ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూస్తాను, అప్పుడు తమిళ్లో వస్తే తమిళే ప్రిఫర్ చేస్తాను, ఇంకా తమిళ్ లేదంటే తెలుగు చూడాల్సిందే. సినిమాటోగ్రఫీ కూడా మనోడు తీసుకున్న లొకేషన్స్ డ్రోన్ షాట్లు వేసినా కానీ అసలు ఆ బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ మనకి ఏ ఇది కనిపించకుండా చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్లు అయితే జరిగాయని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీ ఇండిపెండెన్స్ మనం ఎక్కడెత్తినా ఏదో ఒక ఇల్లు ఏదో ఒకటి ఇది కనిపిస్తుంది, అవన్నీ లేకుండా జాగ్రత్త పడ్డారంటే పోస్ట్ ప్రొడక్షన్ ఈ విఎఫ్ఎక్స్ బాగానే చేస్తుంటారు. ఆ డిఓపి అంతా కూడా పిక్చరైజేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని కూర్చోబెడతాయి. కొద్దిగా స్లోగా పోయినప్పటికీ సినిమా పర్ఫార్మెన్స్ల వల్ల వీటిలన్నిటిపైన కూర్చోబెడుతుంది. మన ఎడిటింగ్ వర్క్ ఎక్కడ మనకి బోర్ అనిపించకుండా అయితే మటుకు సినిమాని తీసుకెళ్ళి ఉంటాడు. పిచ్చి పీక్స్ అయిన సినిమా చూడలేదు అంటే మటుకు మనకు తెలుగులో వచ్చినప్పుడు అయితే చూడండి, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మటుకు సినిమా మనకి ఇస్తుంది ఖచ్చితంగా. ఇది మనం ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే మటుకు హ్యాపీగా చూడొచ్చు, ఎట్లాంటి పనికి మనల్ని ఇది లేదు, మనోడు దొంగగా ఉండేది కానీ మిగతా ఏ మనకి ఒక ఏమంటారు వల్గర్ ఈ వర్డ్స్ కానీ వల్గర్ సీన్స్ కానీ ఏమైతే లేవు. కానీ ఇలాంటి సినిమా పిల్లలు చూడగలుగుతారా లేదా అంటే వాళ్ళ వాళ్ళ ఇది ఉంటుంది, పిల్లల కంటే ఒక మంచి కమర్షియల్ ఇది ఉంటుంది. ఇది మనకి కమర్షియల్గా కావడం మనకి అన్నీ విజువల్గా చెప్పేకి చాలా వరకు కొన్ని సీన్స్ తీసుంటాడు, కొన్ని ఇవన్నీ వాళ్ళు చూడగలుగుతారా లేదా అని మీరైతే డిసైడ్ చేయండి. నేనైతే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అట్లాంటి ఇది లేదు. ధనుష్ అభిమానులు అయితే వెళ్ళి చూడండి, అబ్బా ఇరగ తీసి పెట్టాడు ధనుష్ అయితే పర్ఫార్మెన్స్. ఈ సినిమా గురించి అంతే, మనం ఇంకో మూవీలో మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్ అండ్ థ్యాంక్ యూ.